వెల్కమ్ టు మై ఛానల్ లీలాగన్ని ఈరోజు నేను పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఇష్టమయ్యే పిజ్జా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి మీరు కూడా నా వీడియో చివరి దాకా చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ పిజ్జా బేస్ తెచ్చి దానిపైన మన ఇంట్లో దొరికే వెజ్జెస్ వేసుకొని చాలా టేస్టీగా పిజ్జా చేశానండి రియల్లీ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో ఇలా పిజ్జా బేస్ దొరుకుతుంది ఈ పిజ్జా బేస్ తీసుకొని కింద ఒక ఏదైనా ప్లేట్ పెట్టి దానిపైన ఈ పిజ్జా బేస్ పెట్టాలి తర్వాత ఫోక్ తీసుకొని ఇలా ప్రిక్ చేసుకోవాలండి ఇలా ప్రిక్ చేసుకున్న తర్వాత ఈ పిజ్జా బేస్ పైన మనం పిజ్జా సాస్ వేసుకోవాలి మనకి కొంచెం పిజ్జా కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి సాస్ని పిజ్జా సాస్ని దానిపైన మనం ఇప్పుడు నేను కెచప్ వేసుకుంటున్నాను టమోటా కెచప్ ఇట్ టమోటా కెచప్ కూడా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మైనీస్తో కూడా పైన వేసుకోవచ్చండి ఇలా మైనస్ తీసుకొని ఈ మైనీస్ సాస్ను కూడా దీంట్లో వేస్తున్నాను వేసి ఇది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో సో ఇప్పుడు ఈ స్ప్రెడ్ చేసుకున్న దానిపైన మనము వెజ్జీస్ వేసుకోవాలండి మన ఇంట్లో దొరికే వెజిటేబుల్స్నే చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆనియన్స్ వేసుకున్నాను ఇలా స్లైసెస్ కానీ కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకునే బదులు ఇలా జంపుగా కట్ చేసుకుంటే బాగుంటుంది సో దానిపైన క్యాప్సికమ్ అలాగే నేను ఇక్కడ ఎల్లో రెడ్ క్యాప్సికమ్ కూడా తెచ్చి వేసి చూపిస్తున్నానండి కలర్ఫుల్గా కనిపిస్తుందని బట్ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు జస్ట్ క్యాప్సికమ్ వేసుకొని మనం ఆనియన్స్ వేసుకోవచ్చు టొమాటోస్ వేసుకోవచ్చు ఏదైనా ఏమీ లేకపోతే జస్ట్ చీజ్తో కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా చీజ్ అంతా గ్రేట్ చేసుకున్నాక నేను దీనిపైన కొంచెం మరీ వెజ్జెస్ వేసుకుంటున్నాను ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఓవెన్ లేకుండానే జస్ట్ పాన్లోనే పెట్టి హీట్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ ఇలా పాన్ని ప్రీ హీట్ చేసుకొని కింద రాక్ సాల్ట్ వేసానండి ఉప్పు దానిపైన ఇలా స్టాండ్ పెట్టేసి పిజ్జా పెట్టేసి నా దగ్గర ఇంకా కొంచెం చీజ్ ఉందండి ఇలా ఫ్లాట్ చీజ్ ఉంటే దీన్ని కూడా వేసేసి దీన్ని మూత పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ దాకా అలాగే పెట్టేసేయండి లో ఫ్లేమ్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ దాకా పెట్టేస్తే చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది ఎంత బాగా చీజ్ మెల్ట్ అయిపోయిందో ఎంతో టేస్టీగా ఉండే ఈ పిజ్జా మన ఇంట్లోనే చేసుకొని మన పిల్లలకి పెడితే ఎంతో టేస్టీగా తింటారు